కానీ ఒక రాష్ట్రం బాగుపడితే దానికి అడ్డం పడతారా? దేశ ప్రధాని చేయాల్సిన పనేనా, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనేనా? పనికి మాలిన అడ్డంకాలు పెట్టి మేము పనిచేయం, మిమ్మల్ని చేయనీయం. దబ్బనివ్వాలని ఎదురు మాట్లాడితే మీ రాష్ట్ర ప్రభుత్వాలు కూలగొడతాం. ఇదా ఇదేనా పద్ధతి? ప్రధానమంత్రి స్వయంగా కేసీఆర్ ని ప్రభుత్వాన్ని కూలగొడతా అంటే ఏమన్నట్టు? ఏం అర్థం చేసుకోవాలా? నువ్వెట్లా గెలిచినావు, మేమట్లా గెలవలేదా? మాకు ప్రజలు ఓట్లు వేయకుండానే గెలిచినామా? ఏం కారణం చేత కూలగొడతావు? బెంగాల్కు పోయి మమతా బెనర్జీ నీ పార్టీ 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని ఇవాళ ప్రధానమంత్రి చెప్పొచ్చునా? ఈ భారతదేశమైనా దీనికోసమైనా మనం కలలు కన్నది? ఆనాడు మహాత్ముడు అనేక మంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలు ఉరికంబాలు ఎక్కి స్వతంత్రం తెచ్చింది దీనికోసమేనా? ఈ దిక్కుమాలిన రాజకీయాల కోసమేనా? దయచేసి ఆలోచన చెయ్య. ప్రజలకు మంచి చేసేది లేదు. మంచినీళ్ళు ఇయ్య శాత కాదు, సాగునీళ్ళు ఇయ్య శాత కాదు, కరెంటు ఇవ్వడం శాత కాదు, ఆర్థికంగా అభివృద్ధి చేయడం శాత కాదు, పేదలను ఆదుకోవడం శాత కాదు, ఉద్యోగాలు ఇవ్వడం శాత కాదు, ఉన్నాయని ప్రైవేట్ కార్పొరేట్ గద్దలకు అమ్మేయాలా? ఇదేనా దేశం? ఈ దేశమైనా మనం కోరుకున్నది? దయచేసి యువకులు, విద్యావంతులు ఎక్కడి వాళ్ళక్కడ ఆలోచించకపోతే మనం చాలా పెద్ద దెబ్బతింటాం, ఆగమైపోతాం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎవలో చిల్లరగాళ్ళు, రాజకీయాల కోసం అవలంబించే చిల్లర ఎత్తుగడలు చాలా అప్రమత్తంగా ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. అది గమనించకపోతే, అర్థమై కూడా మనం అర్థం కానట్టే ఉంటే, అర్థమైనా కానీ సీరియస్గా తీసుకోకపోతే అందరి బతుకులు ఆగమైతే. ఇది ఒక వ్యక్తి కోసం కాదు నేను చెప్పేది, ఒక పార్టీ కోసం కాదు, ఒక ఎన్నిక గెలవడం కోసం కాదు. ఈ భారత సమాజం యొక్క జాతి జీవనాడి ఇలా కలుషితం చేయబడతా ఉంది. చిల్లర రాజకీయ లక్ష్యాల కోసం ఉన్మాదాన్ని రెచ్చగొట్టి, ప్రజల మధ్య చీలికలు తెచ్చి, విద్వేషాలు రెచ్చగొట్టి, భావోద్వేగాలు రెచ్చగొట్టి, ఒక అబద్ధాల ఒరవడి సృష్టించి, మంచి మేలైన నాయకులను ఇబ్బందులు పెట్టి, ప్రతిపక్ష నాయకులందరి మీద దాడులు చేయించి, ఒక దౌర్జన్యపూరితమైన దుర్మార్గపూరితమైన విధానం జరుగుతున్నది మనం కండారా చూస్తూ ఉన్నాం. ఎక్కడ నువ్వు ఒకడ దీనికి ఒక బెబ్బుల్లాగా పంజాలు ఇవ్వాలి, దెబ్బ కొట్టాలి. మన హైదరాబాద్కు వచ్చిన దొంగలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చీల్చి, ఇక పుల్లబెట్టి, దీన్ని అస్థిరపరిచి, మేము కిందిమి చేస్తామని వస్తే అనగబట్టి దొరకబట్టి జైలు వేసినాం. కరెక్టే కదా? ఎక్కడి నుంచో తిరుగుబాటు దేశంలో ప్రారంభం కావాలి. ఆ తిరుగుబాటు చేయకపోతే, ప్రతిఘటించకపోతే, ఆనాడు మనం కొట్లాడకపోతే, తెగించకపోతే మనకు తెలంగాణ కూడా రాకపో, మనగతి గట్టే ఉంటుండే. ఒకనాడు మహాత్మాగాంధీ నాయకత్వంలో వేల మంది లక్షల మంది స్వతంత్ర సమరయోధులు పోరాటం చేసి ఉండకపోతే ఇయ్యాలని కూడా మనం బానిసలే ఉందము. కాబట్టి నాకెందుకులే అనేది కరెక్ట్ కాదు. చుట్టూ ఏం జరుగుతూ ఉంది, దేశంలో ఏం జరుగుతూ ఉంది మనం తెలుసుకోవాలి, తెలుసుకొని ముందుకు పోవాలి. కృష్ణ నీళ్ళు ఇవ్వడం శాత కాదు. పాలమూరు జిల్లాలో పాపం వాల్మీకి బోయెలున్నారు, ఎప్పటి నుంచో అడుగుతున్నారు మమ్మల్ని ఎస్టీలో కలపండి అని. అసెంబ్లీలో తీర్మానం చేసినాం, పంపినాం, 7 ఏళ్ళు గడిచిపోతా ఉంది. హరి లేదు, శివ లేదు, 7 ఏళ్ళు చాలదా కేంద్ర ప్రభుత్వానికి? మళ్ళా తీర్మానం చేస్తాం రాబోయే అసెంబ్లీలో, మళ్ళా కూడా పంపిస్తాం, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా పాలమూరు జిల్లా వెనకబడ్డ జిల్లా, ఇప్పుడిప్పుడే బాగా కొంచెం తేట పడుతున్న జిల్లా, అన్ని రకాలుగా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అన్ని రకాలుగా పాలమూరును ఆదుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలోపలనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు దగ్గర దగ్గర 90% పూర్తయినాయి. కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఈ జిల్లాలో పుట్టిన వాళ్ళే దరిద్రులు కొంతమంది కల్పిస్తూ ఉన్నారు, వాటిని అధిగమించే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తూ ఉన్నాం. తప్పకుండా వాటిని వెంటనే అమలు చేసి ఆ కాలువల పనులు కూడా మొదలు పెడతామని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏ జిల్లాకు పోయినా ఎమ్మెల్యేలు కోరికలు కోరుతారు. ప్రతి నియోజకవర్గానికి మాకు ఒక
పది కోట్ల రూపాయలు మనం అడిగినారు కానీ పాలమూరు నన్ను ఎంపీ గెలిపించి నేను ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించాం కాబట్టి ప్రత్యేకమైన అభిమానంతోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నియోజకవర్గ మా నియోజకవర్గం అంటే తేడా లేకుండా 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు మీ యొక్క ఏసీడీపీ నిదులు నియోజకవర్గ అభివృద్ధి నిదులు ఇదివరకు ఇచ్చిన 5 కోట్లు కాకుండా మరొక 15 కోట్లు 220 కోట్లు మంజూరు చేస్తా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా గౌరవ శాసన సభ్యులు మంత్రివర్యులు అందరూ కూడా దయచేసి ముందుకు పోవాలి దళిత బంధు అమలు చేసుకోవాలి ఎమ్మెల్యేల అధ్వర్యంలో సెలక్షన్ చేయమన్నాం ఆ విధంగానే ముందుకు పోతాం ఖాళీ జాగాలు ఎవరికైతే ఉన్నాయో 3 లక్షల రూపాయలు ఇల్లు కట్టిస్తామని చెప్పినాం వాటిని కూడా వెంటనే రాబోయే 10 15 రోజులలో గౌరవ శాసన సభ్యుల నాయకత్వంలో ఇల్లు కూడా మంజూరు చేస్తాం పాలమూరు జిల్లాకు ప్రత్యేకంగా నియోజకవర్గానికి ఒక 1000 ఇళ్ల చొప్పున అదనంగా కూడా మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నా మీరు జే అంటున్నారు కానీ వేరే జిల్లాలను కొడతారు పాలమూరు జిల్లా వెనుక బడిపోయి ఉన్న జిల్లా కాబట్టి మనం ఎవ్వలేనక పడం దరిద్రం వెనుక పడతాం వెనుక బాట తన వెనుక పడతాం దాన్ని తరిమేద్దాం అందరం కలిసి అద్భుతమైన పాలమూరు నిర్మించుకుందాం పచ్చని పంట పొలాలతోని 5 మెడికల్ కాలేజీలతోని ఇంకా అనేక వసతులతోని అద్భుతమైన పాలమూరు తయారు కావాలి నేను ఎప్పుడైతే కన్నీళ్లు పెట్టుకున్నా నడిగడ్డలో ఏడిసిన నేను ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు నేను గారు తిరుగుతా ఉంటే చాలా బాధపడ్డం లక్ష్మారెడ్డి గారు నేను జయశంకర్ గారు కార్ల ప్రయాణం చేస్తుంటే చెట్లు కూడా సన్నబడ్డాయి అడవులు కూడా బక్కబడ్డాయని బాధపడ్డం గొర్రెల పంపిణీ కార్యక్రమం కొనసాగుతది యాదవ సోదరులకు నేను హామీ ఇస్తా ఉన్నా ఆ విధంగా ఆ కార్యక్రమం కూడా కొనసాగుతుంది అన్ని కార్యక్రమాలు చేసుకొని అందరిని కడుపులో పెట్టుకుని ముందుకు పోదాం ఇంకా చెక్ డ్యాములు కట్టాలి చాలా బ్రహ్మాండంగా అందరు ఎమ్మెల్యేలు కట్టినారు మా యొక్క దేవరకద్ర ఎమ్మెల్యే అయితే బ్రహ్మాండంగా కట్టినాడు అద్భుతమైన భూగర్భ జలాలు పెరిగినాయి మన పేపర్లో వార్త చూసి నేను గర్వపడ్డాను మనవి చేస్తా ఉన్నా సంతోషపడ్డా నేను ఇగో ఈ పనులు కావాలి